ఎవరాణీయులైన ఇన్వెస్టర్లకు టీఎస్ అండ్ ఏపీకి నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక సోషల్. గరిష్టాల దగ్గర నిరోధం, ఏదైతే మనకు నిఫ్టీ ఉందో అవన్నీ కూడా మనకు చాలా స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ వారం కూడా మళ్ళా అన్నీ రాణించేదానికి అవకాశం ఉన్నది. ఇక ఈ వారంలో కొంతమేర నష్టాలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే డెరివేటివ్ కాంట్రాక్ట్లకు గడువు ఈ వారంలో గురువారం ఉన్నది కావున అవి తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా ఏ విధంగా ఉంటుంది అనేది దాన్ని మనం అధ్యయనం చేస్తే తప్ప మనకు తెలియదు, ఈరోజు రేపు ఏ విధంగా జరుగుతాయని. నెక్స్ట్ శుక్రవారం జీడిపి గణాంకాలు వస్తాయి కాబట్టి దాన్ని బట్టి తెలుస్తాయి. ఇక లోహాలు పార్మాలు వెలుగులోనికి రావడానికి అవకాశం ఉంది. ఇక గత వారం చూసినట్లయితే చమురు రిఫైనరీ కంపెనీలైన ఐసీఎల్, ఐసీసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ తక్కువ సానుకూల ధోరణితో ఒక శ్రేణికి లోబడి నడిచాయి. డాలరు రూపాయి మారక విలువలో మార్పులు ఉంటాయి కాబట్టి చమురు కంపెనీల మీద ప్రభావం చూపిస్తుంది. ఇక బ్యాంకింగ్కు ఆర్థికంగా క్యాపిటల్ ప్రభుత్వం సమకూర్చింది కాబట్టి బ్యాంకింగ్ రంగం కూడా పిఈసి బ్యాంక్స్ మళ్ళీ ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సిమెంట్ కంపెనీలు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కేంద్ర ప్రభుత్వం రోడ్లు, ఫ్యాక్టరీలు ఇవన్నీ చాలా చేసింది కాబట్టి చాలా కంపెనీలు అన్నీ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాయి. ఇక్కడ తెలంగాణలో ఎన్సీఎల్, సాగర్ సిమెంటు ఎక్స్పాన్షన్కి వెళ్తుంది, ఎందుకంటే డిమాండ్ బాగా ఉంది కాబట్టి. ఇంకా అలానే కొత్తగా ఏపీలో రామ్కో సిమెంట్ వాళ్ళకు కూడా ఇటీవలనే పర్మిషన్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా ఒక ఫ్యాక్టరీని స్టార్ట్ చేస్తారు. ఇక ఏసీసీ వాళ్ళది ఆల్రెడీ అన్నీ కూడా పర్మిషన్స్ వచ్చినాయి కానీ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక వాహన షేర్లలో పూర్తి స్థాయిలో సహజ సంపదలు ఇబ్బంది అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో కరెంటుకు సోలార్ సిస్టమ్ ద్వారా లేదా కరెంటు ద్వారా వెహికల్ నడపాలని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అశోక్ లైలాండ్, ఎంఎంఎం ఇంకా చాలా కంపెనీలకు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఉండేటన్నీ కూడా డిస్మెంటల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క వెహికల్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంది, డిస్మెంటల్ కావాలి కాబట్టి ఈ షేర్లు కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు టెలికామ్లో చాలా కంపెనీలు నష్టాల్లో 50% నష్టాల్లో నడుస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళ హెవీ బర్డను ఇంట్రెస్ట్లు ఆ విధంగా కట్టడం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నాయి. వాళ్ళు కస్టమర్స్కు ఒకరి మీద ఒకరు పోటీ పడి వాళ్ళందరూ కూడా తక్కువ కాల్ రేట్ చేయడము, వాళ్ళకి గిట్టుబాటు కాకపోయినా ఒకరిని చూసి ఒకరు చేయడం వల్ల వాళ్ళల్లో వాళ్ళ కాంపిటెంట్ అయిపోయి చిన్న చిన్న కంపెనీలన్నీ మూతబడేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ఐడిఏ చూస్తే 50% 125 రూపాయలు ఉన్న షేరు 50 రూపాయలకు వచ్చింది. ఇక అన్ని షేర్లు కూడా రాణించడానికి ఒక పెద్ద కంపెనీలు అయినటువంటి తప్ప మిగతా చిన్న చిన్న కంపెనీలన్నీ మిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టెలికామ్ షేర్లు చాలా బాకీలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అవి రాణించడానికి అవకాశం లేదు. ఇంకా లోహం గనులు కంపెనీలన్నీ కూడా రాణించడానికి అవసరం ఉంది. ఫార్మా అంటే మంచి డిమాండ్ ఉంది కాబట్టి రావడానికి అవసరం ఉంది. టెలికామ్లో మనకు భారతీ సిమెంటు, భారతీ ఎయిర్టెల్ అనేది కొంచెం మద్దతు ఉంది. ఐడియా బాగా 50% ఆర్కామ్ కూడా బాగా తగ్గింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా పైకి వెళ్తూ ఉంది. టాటా కమ్యూనికేషన్స్ ఇది కూడా బాగుంది. ఇక లోహంలో చూస్తే ఏది కూడా ఇక్కడ స్టేబుల్గానే ఉన్నాయి ధరలు. ఇవి దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. హిందాల్కో, హిందుస్థాన్ కాపర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్ఎండిసి, టాటా స్టీల్. ఇక్కడ ఫార్మాలో అయితే అరవింద ఫార్మా ఇది మంచి బాగా పైకి పోవడానికి అవకాశం ఉంది. సిప్లా, డాక్టర్ రెడ్డీస్, లూపిన్, సన్ ఫార్మా ఇవన్నీ కూడా అమెరికాకు ఎక్కువ ఎగుమతి చేస్తుంటాయి కాబట్టి అమెరికా వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి ఇవి కూడా రాణించడానికి అవకాశం ఉంది.
ఇప్పుడు చమురు రంగం. బ్యాంకింగ్లో హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ, ఇవి అన్నీ కూడా రాణించేదానికి అవకాశం ఉంది. ఇంకొక 6 నెలలు సంవత్సరం పట్టవచ్చు. వీళ్ళు డివిడెంట్లను ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఇస్తున్నాయి, ఎస్బీఐ కూడా డివిడెంట్ ఇచ్చేటట్లేదు ఈ ఇప్పుడు కూడా. కాబట్టి అవి కూడా రేట్లు తగ్గే పరిస్థితి లేదని పెరుగుతాయి. ఎఫ్ఎంజీలో డాబర్ ఇండియా, హెచ్సిఎల్, ఐటీసీ, మారికో, టాటా గ్లోబల్ బెవరేజ్, ఇవన్నీ కూడా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక సిమెంట్లో ఏసీసీ, అంబుజా సిమెంట్, ఇండియా సిమెంట్, శ్రీ సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇవి కూడా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. యంత్ర పరికరాలు బెల్, సీజీ పవర్, ఎల్ఎన్టీ సిమెంట్, టెరాస్, వాహనం ఐసర్ మోటార్స్, హీరో మోటార్ కార్స్, ఎంఎన్ఎం, మారుతి సుజుకి, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా అవకాశాలు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అల్యూమినియం మెరుస్తుంది. అల్యూమినియం, వెండి కమ్యూనిటీలో ఈ వారంలో వెండి, బంగారము, వెండి, మనకి మాన్సూన్ కూడా బాగుంది కాబట్టి ఇవి ధాన్యాలు, పప్పులు కూడా రేట్లు బాగా పెరగడానికి అవకాశం ఉన్నాయి. ఇక చీప్ ఆధారిత డెబిట్ కార్డులు డిసెంబర్లోగా అందరికీ ఎస్బీఐ. డిసెంబర్ 67-68 రూపాయి ఆర్థికవేత్త అంచనా. ఎన్బీఎఫ్సిలో ఉద్యోగాలు పెరుగుతాయి. ఇక బ్యాంకులకు కష్టాలు పోతున్నట్లు దివాలా ప్రక్రియ కింద భారీగా రికవరీ. 32 సంస్థ రుణాల్లో 50% వసూలు చేసింది. ఇటీవలనే విజయ్ మాల్యాది కూడా డబ్బులను రాబట్టడానికి అవకాశాలు ఉన్నాయి. 32 రికవర్లో పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ దగ్గర నుంచి, కొన్ని కంపెనీలు పబ్లిక్ లిమిటెడ్ ఉన్నాయి, కొన్ని స్టాక్ మార్కెట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా రికవర్ చేసేదానికి బ్యాంకులకు అవకాశాలు ఉన్నాయి. చట్టాలను కేంద్ర ప్రభుత్వము, దివాలా చట్టాలు కానీ, ఎంత పెద్ద వాళ్ళనైనా సరే రికవరీ చేయడానికి ఎంత వీలైతే అంత రికవర్ చేసి బ్యాంకులకు నష్టం జరగకుండా ప్రజల డబ్బులను, డిపాజిట్ రూపంలో ఇచ్చినటువంటి డబ్బులను మళ్ళీ వాళ్ళ డిపాజిట్లకు ఇంట్రెస్ట్తో సహా ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా ప్రభుత్వము అడుగులేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ మనకు ఎఫ్ఐఆర్ అడి బిల్స్, దాని మీద అపోహలు ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎవరైతే బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి రికవరీ దాదాపు ఇప్పటికే 50-55% చేశారు. 100% కాకపోయినా 60-70 చేసినా మిగతా రాణిబాటలైన ఎన్పిఏ పోయినా కూడా బ్యాంకులు మనుగడకు ఇబ్బంది ఉండదు. సపోజ్ వసూలు చేయలేకపోతే బ్యాగులు మూసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఒక బ్యాంకును ఎల్ఐసికి చేతులకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. చాలా ప్రభుత్వ బ్యాంకులు అన్నీ కూడా నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇచ్చల విడిగా ప్రభుత్వాలు లోన్స్ వాళ్ళ అనుకూలలకు, రాజకీయవేత్తలకు, పరిశ్రమలకు ఏ సూరిటీ లేకుండా ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కావున ఈ పరిస్థితిని అధిగమించడానికి బీజేపీ ప్రభుత్వము చాలా బాగా పనిచేస్తూ ఎవరిని ఉపేక్షించకుండా ఆర్థికంగా ఎవరైతే ఎవరైనా సరే బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ కానీ, ఏ పార్టీ వాళ్ళతో కూడా సంబంధం లేకుండా ఇండస్ట్రీల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారి దగ్గర నుంచి మనకు మన దేశంలో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి, ప్రజాస్వామ్యం కాబట్టి కోర్టు ద్వారానే, క్రిమినల్ ద్వారానే వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేసి కోర్టు ద్వారానే ఆస్తులను వేలమేయడము లేదా ఆక్రమించుకోవడం. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ష్యూరిటీస్, కొలట్రాలు పెట్టేటివన్నీ కూడా దొంగ డాక్యుమెంట్లు, తర్వాత రేటు వాల్యుయేషన్ సబ్ రిజిస్ట్రార్లు కానీ ఇంకా వేరే కంపెనీస్ కానీ ఆడిటర్స్ కానీ చాలా రేట్లు ఎక్కువ, దాని వాల్యుయేషన్ ఉందని గుడ్ విల్ కానీ చెప్పి చాలా రకాలుగా రిపోర్ట్ ఇవ్వడం వల్ల లోన్లు ఇవ్వడం జరిగింది. కావున అవన్నీ కూడా ప్రభుత్వానికి, ఎవరైతే ఆడిటర్ల మీద కూడా ప్రభుత్వము చర్య తీసుకుంటుంది. ఆడిటర్లు వాళ్ళ కంపెనీస్ వాళ్ళు అన్ని తప్పులు చేసిన తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళను వదిలే ప్రసక్తి సీఎస్ అదినటువంటి వాళ్ళను. కాబట్టి ఈ వారం కూడా మార్కెట్ రాణించడానికి అవకాశం ఉన్నాయి కానీ ఆచూ చూసి ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే.